హాయ్ దిస్ ఇస్ బ్రహ్మా వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ అయితే గమనించడం జరిగింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మేజర్ సీట్లనైతే మహారాష్ట్రలో గెలుచుకోవడం జరిగింది దాన్నైతే మన మార్కెట్ స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ కింద తీసుకుంది ఈరోజు భారీ గ్యాప్ మార్కెట్ ఓపెన్ అయింది దాని తర్వాత కన్సల్టేషన్ అయితే గమనించాము ఫైనల్గా మేజర్ ఇండెక్స్లన్నీ కూడా మోర్ దెన్ వన్ పర్సెంట్ పైగా స్ట్రాంగ్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఇక నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్లోనే ట్రేడ్ అవుతా క్లోజింగ్ని గమనించాము ఇక ఒకవేళ డౌన్ ట్రెండ్ తిరిగి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా కానీ నిఫ్టీకి నీరెస్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద ఈ వీక్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తా ఉన్నట్లయితే నీరెస్ట్గా మరలా నిఫ్టీకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ ఏరియా కింద మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్లో క్లోజింగ్ గమనించాము డౌన్ సైడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఏరియా అనేది బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద భావించవలసి ఉంటుంది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళతా ఉన్నట్లయితే ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్లో మరలా తీగిరి రిజెక్షన్ పాయింట్ అయితే ఉంది దానికి తగ్గట్టుగా మనం ఈ వీక్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రేపు కూడా ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా ఏ జోన్లో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మేజర్ సపోర్టు అలాగే సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే మేజర్ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు దానికోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఎండ్రాయిడ్ ట్రేడ్ ఆడాలైతే ప్రొడక్ట్ చేద్దాము మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనాలిసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అలాగే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ ఎనాలిసిస్ని అయితే చేస్తున్నాము సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి ఓవరాల్ ట్రెండ్ ఎటు ఉంది ఆ ట్రెండ్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే స్టాప్లాస్ని టార్గెట్ని ఎలా గమనించాలి ఇలాంటివన్నీ కూడా మనం లైవ్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము మీరు కనుక కొత్త వాళ్ళే ఉండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మన లైవ్ని ఫాలో అని మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో మీరు అడిగే కామెంట్స్కి అయితే నేను తప్పకుండా సమాధానమైతే ఇస్తాను ఇక రేపు ట్రేడింగ్ కోసం నిఫ్టీలో మొదటగా స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నట్లయితే ఈరోజు హై అనేది చాలా కీలకంగా రేపు గమనించాల్సి ఉంటుంది దీన్ని అబోవ్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళవచ్చు ఒకవేళ ఈరోజు హై దిగునే ఓపెనింగ్ గమనించినట్లయితే ఫాల్ అవుతున్నా కానీ ఈ ట్రెండింగ్ ఏరియాలో తిరిగి సపోర్ట్ని గమనించవచ్చు అలాగే ఈ సపోర్ట్ బ్రేక్ చేసి స్ట్రాంగ్ నెగిటివ్ ఓపెనింగ్ చూసినట్లయితే నియరెస్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏరియా అనేది సపోర్ట్ ఏరియా కింద మనం నిఫ్టీలో గమనించవచ్చు ఇక నిఫ్టీలో ఒక త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏరియా దీన్ని ఫస్ట్ జోన్ గాను ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ దిగువ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ దీన్ని సెకండ్ జోన్ గాను ఇక ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ దిగు నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏరియా దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు స్ట్రాంగ్ పాజిటివ్లో ఈ రోజు లాగానే గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక చూసినట్లయితే ఈరోజు హై దగ్గర జాగ్రత్తగా వాచ్ చేయండి దీన్ని అబౌ సస్టైన్ అయినట్లయితే సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ సస్టైన్ అవ్వలేకపోయినట్లయితే రిజెక్ట్ అయ్యి ఫాల్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇక ఫ్లాట్ ఓపెనింగ్ చూసినట్లయితే ఈ సెకండ్ జోన్ కీలకంగా గమనించాల్సి ఉంటుంది ఈ సెకండ్ జోన్లో డౌన్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి సస్టైన్ అయినట్లయితే ఇక్కడ నుంచి ఫాల్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నుంచి ఫాల్ అయితే కంటిన్యూగా ట్వంటీ ఫోర్ థౌజండ్ దిగు వరకు గమనించే అవకాశాలు చూడవచ్చు ఇక నేనైతే ఇప్పుడుకున్న అంచనాల ప్రకారం ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది నిఫ్టీకి ఒక కీలకమైన ఏరియా కింద భావిస్తున్నాను దీన్ని అబోలో ట్రేడ్ అవుతున్నంత వరకు సపోర్ట్ తీసుకుంటానికి మార్కెట్ ప్రయత్నించవచ్చు అలాగే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ బ్రేక్ చేసి డౌన్ సస్టైన్ అయినట్లయితే తిరిగి కొంత కన్సల్టేషన్ తర్వాత స్ట్రాంగ్ నెగిటివ్లోకి టర్న్ అవ్వచ్చు ఒకవేళ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసినా కానీ ఇక్కడ మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ అనేది కీలకం ఈ ట్రెండ్ లైన్ దిగున ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు ఈ థర్డ్ జోన్లో మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్ జోన్లో కొంతసేపు కన్సల్టేషన్ కాన్సల్టేషన్ తర్వాత తిరిగి సపోర్ట్ తీసుకుంటానికైతే నిఫ్టీలో ప్రాధాన్యం అయితే జరగవచ్చు ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని నిఫ్టీలో గమనిస్తున్నారనేది క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి ఇంట్రాడేట్ ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్ని డ్రా చేసుకున్నట్లయితే స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ చూసినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియా అనేది రిజెక్షన్ ఏరియా స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చు ఒకవేళ దీని అబో సస్టైన్ అయినట్లయితే గ్యాప్ అప్తో అప్పుడు పుల్బ్యాక్లో డౌన్ సైడ్కి వచ్చినప్పుడు సపోర్ట్ చూడండి సపోర్ట్ వస్తేనే ఇక్కడ నుంచి అప్పు కంటిన్యూ చేస్తుంది లేదంటే ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేసిన తర్వాత నుంచి మరలా ఫాల్కే ఎక్కువ అవకాశాలు చూడవచ్చు ఇక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే డౌన్ ఫిఫ్టీ టూ ఏరియా అనేది క్రూషల్ సపోర్ట్ ఏరియా కింద భావించవలసి ఉంటుంది ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత బ్యాక్ తీసుకుని మరలా పాజిటివ్లోకి అయితే టర్న్ అయ్యే అవకాశాలు కూడా చూడవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా త్రీ జోన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జోన్ గాను ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ దీన్ని సెకండ్ గాను ఇక ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ దిగు నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు నెగిటివ్లో సెకండ్ జోన్లో ఓపెనింగ్ చూసినట్లయితే ఇది ఒక రేంజ్ ఏరియా కింద భావించవచ్చు ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నంత వరకు జాగ్రత్తగా కొంత కన్సల్టేషన్ని చూడండి కాన్సల్ట్రేషన్ తర్వాత డౌన్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అయితే రావచ్చు ఇక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఫర్షన్లో మనకి ఎంట్రీ దొరికినట్లయితే అప్ సైడ్కి వెళ్తా ఉన్నప్పుడు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద చూడాల్సి ఉంటుంది ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చినట్లయితే తిరిగి డౌన్ సైడ్ అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ని సపోర్ట్ తీసుకుంటా మరలా కొంత అప్కు వెళ్ళొచ్చు ఒకవేళ ఈ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా బ్రేక్ చేసినట్లయితే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు భారీ ఫాల్ దిశగా బ్యాంక్ నిఫ్టీలో చూడవచ్చు ఇక ఇప్పుడు కొన్ని అంచనాల ప్రకారం ఒకవేళ మార్నింగ్ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించిన ఫిఫ్టీ టూ థౌజండ్ ఏరియా అనేది కీ పాయింట్ సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వంత వరకు మరలా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని అప్పు వెళ్ళడానికి అయితే మార్కెట్ ట్రై చేయొచ్చు దీన్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సస్టైన్ అయినట్లయితేనే అప్పుడు ఫాల్ అయితే కన్ఫర్మ్ చేసుకుని డౌన్ ఫాల్ కంటిన్యూ చేయవచ్చు ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నారనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్